పురాణ పురుషుల్లో ఉదాహరణకి పురాణాల్లో ఇంటెన్షన్, ఒరిజినల్ ఇంటెన్షన్, రాముడు లాంటి ఒక మహోన్నతమైన మానవ రూపంలో ఉండే దేవుడు ఇంకో పరస్త్రీకి వేసి కన్నెత్తి చూడు, అందుకే రాముడు అంతటి నిజాయితీ ఉండే వ్యక్తి, అంటే కమిట్మెంట్ ఉండే వ్యక్తి అని చెప్తారు. అలాగే సీతమ్మ వారు ఆవిడ వెళ్ళి అశోకవనంలో కూర్చున్న సమయంలో రావణాసురుడు అంతటి ఘోరమైన రాక్షసుడు కూడా, పది తలకాయల రాక్షసుడు కూడా పరస్త్రీ కదా అని అడ్వాంటేజ్ తీసుకోలేదు, ఆవిడని అశోకవనంలో అక్కడ పెట్టాడు కానీ ఆవిడని. సో దర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు టాక్ అబౌట్. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు విష్ణు అనే ఒక దేవుడు డబుల్ రోల్లో రాముడు కృష్ణుడు వచ్చాడు. రాముడేమో ఏకపతిరోధుడు, కృష్ణుడేమో 1000 మంది గోపికలతో ఉంటాడు. సో అప్పుడు ఎవరిని తీసుకోవాలి నేను? ఇదొక కృష్ణుడు కదా, ఇదొక యుగం, యుగం కాదు యుగం. యుగాలు ఎందుకు, యుగాలు మారినా మీకు నీతి రేట్లు మారుతాయి? ఎందుకంటే ఫోకల్ పాయింట్ మారుతుంది, మీ పర్స్పెక్టివ్. అప్పుడు రాముడు ముందా కృష్ణుడు ముందా? రాముడే ముందు. రాముడు ముందు. అప్పుడు కృష్ణుడికి 1000 వస్తే ఇప్పుడు 100000 అవ్వాలి. ఇంకొక అవతారం వస్తే వస్తుందేమో. అది కాదు, మీ రోల్ మోడల్ అప్పుడు మనం ఫాలో అవ్వాలి. రాముడు రోల్ మోడల్ ఎందుకు? ఏకపత్ని అవుతారు, మనం కూడా ఒకే అమ్మాయితో ఉండాలి, రోల్ మోడల్. అవును, శ్రీకృష్ణుడు దాన్ని బ్రేక్ చేశాడు మీరు చెప్పిన లా ప్రకారం. ఇంకో యుగంలో అది వర్తించదు, అందుకని 1000 మంది గోపికలను తీసుకున్నాడు. అప్పుడు నేను రోల్ మోడల్, నాకు కృష్ణుడు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయింది కాబట్టి ఇప్పుడు 100000 గోపికలు అవుతారు, మళ్ళీ వెనక్కి వెళ్తాం. శ్రీకృష్ణుడు మీకు రోల్ మోడల్ అయినప్పటికీ శ్రీకృష్ణుడు ప్యూర్ లవ్, ఇట్ ఇస్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్. శ్రీకృష్ణుడి గురించి మనకి తెలిసింది, హీ వాజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్. విమలిపించం అనేది ఎందుకు పెట్టుకుంటారంటే, ఇట్ ఇస్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్, which is but he can share that love with 1000 girls at point 1000 girls, which is not sexual in connotation necessarily. And andanni enti andanni poojistada kuchini adi adi teliyadu, but this is what we know. Nemali pincham annadi kuda sanketam. Nemali pincham ani pakkam bedna adi dress adi. Ippudu evala cap esukunnatu appudu nemali pincham esukuntadu, danakane ekku importance ivvadu. Thani chese pani cheppandi naaku em dress anedi, man costume is not the point. Scene lo content anedi point akada. సీన్ లో కంటెంట్ లో విష్ణు అవతారమే రాముడు, విష్ణు అవతారం రాముడు ఏకపత్ని భక్తులు అని చెప్పినప్పుడు తను ఇంకో రోల్ వేసినప్పుడు మొత్తం ఆపోజిట్ లో వేస్తే దానికి వ్యాలిడిటీ ఏంటని అడుగుతున్నాను. రెండింటికి వ్యాలిడిటీ లేదంటారా? ఒకటి తీసుకుంటారు క్వశ్చన్, అది కాదు రోల్ అంటే. ఇప్పుడు రాముడు అది ఒక్కటి చేసి ఉండొచ్చు, దానికి ఆపోజిట్ గా 10 చేశారు దాంట్లోనే.